Hello students, good evening. Welcome to Shrikarthika's Academy. It's a value addition material on September 3rd. Here was manam class lo discuss chesukunnatundi important topics lo this National Register of Citizens ane topic chala important to Assam National Register of Citizens and its implications. Ikkada rendu articles ivvabadindi. Okati Hindu paper lo unnatundi article, rendavadi the India Today lo unnatundi two articles. Meer click chesinatlayite direct ga meeku news anedi open ayipothundi. ఈ రెండు డెఫినెట్గా చదవండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీని గురించి చూడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ. ఫైనల్లీ అస్సాం ఎవర్ సిన్స్ ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ వాజ్ అనౌన్స్డ్ ద లిస్ట్ హ్యాస్ బిన్ అనౌన్స్డ్ బై August 31, 2019. దో ద పర్పస్ ఆఫ్ ఎన్ఆర్సీ అప్డేట్ ఈస్ టు ఐడెంటిఫై ది ఇల్లీగల్ మైగ్రెంట్స్ రిసైడింగ్ ఇన్ అస్సాం హూ ఎంటర్డ్ ఇండియన్ టెరిటరీస్ ఆఫ్టర్ మిడ్ నైట్ ఆఫ్ 24th March 1971. It leads to huge tension since most of the migrants have already assimilated into Indian culture. So 1971 తర్వాత భారతదేశంలోకి వచ్చినటువంటి ఈ అస్సామీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క పర్మనెంట్ రెసిడెన్షిప్ గురించి ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అనేది తయారు చేస్తూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కొన్ని హెడ్డింగ్స్లో ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అంటే ఏమిటి, అది ఏ విధంగా ఆరిజిన్ అయింది, తర్వాత వై ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఎ సెన్సేషన్, నెక్స్ట్ హౌ ఈజ్ వెరిఫికేషన్ క్యారీడ్ అవుట్, వాట్ హ్యాపెన్స్ టు దోస్ హూ నేమ్స్ ఆర్ నాట్ ఇన్ ది ఎన్ఆర్సీ. ఇక్కడ ఎథికల్ వాల్యూస్ కూడా మనం చూడొచ్చు, అలాగే ఎథనిక్స్ కల్చర్ అనేది మనం డిస్కస్ చేస్తాం దీంట్లో. సో వై ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఎన్ ఎథనిక్ ఇష్యూ, సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ బిహైండ్ ఇట్, వాట్ అబౌట్ ది బంగ్లాదేశ్, వాట్ ఆర్ ద రియాక్షన్ ఆఫ్ దిస్ వన్ రిగార్డింగ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ కంక్లూషన్, దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆర్టికల్ ఐ హ్యావ్ గివెన్ టు యూ. తర్వాత మీకు ద టైమ్ లైన్ ఆఫ్ ది ఎన్ఆర్సీ సిన్స్ 1951, అంటే 1951 1951 నుంచి మీరు చూసినట్లయితే 1950 ఇమిగ్రెంట్స్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ అస్సాం నుంచి మీరు తీసుకుంటారు. 1951, 1957, 1964 ఉన్నటువంటి టోటల్ అప్డేట్స్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా 2019 వరకు జరిగినటువంటి టోటల్ ఈవెంట్స్ అన్నీ కూడా మీకు సిస్టమేటిక్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ గురించి కూడా డిస్కషన్ వస్తుంది దీంట్లో, డెఫినెట్గా చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెకండ్ ఆర్టికల్, అంటే ఈ సిటిజన్షిప్ ఆఫ్ అస్సాం గురించి డిస్కస్ చేసేటప్పుడు రెండో ఆర్టికల్ కూడా ఇలా డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అంటే ఏంటి? ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ 1951 ఈజ్ ఎ రిజిస్టర్డ్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ ది కండక్ట్ ఆఫ్ ది సెన్సస్ 1951, అంటే 1951 తర్వాత భారతదేశంలో అస్సాంలో ముఖ్యంగా ఎవరైతే ఆరిజిన్ ఆఫ్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది. సో షోయింగ్ ది హౌసెస్ ఆర్ హోల్డింగ్స్ ఆఫ్ ఇన్ ఏ సీరియల్ ఆర్డర్ ఇండికేటింగ్ అగేన్స్ట్ ఈచ్ హౌస్ అండ్ హోల్డింగ్ ద నెంబర్ అండ్ ద నేమ్స్ పర్సన్స్ సేయింగ్ దెమ్. ది ఎన్ఆర్సీ వాజ్ పబ్లిష్డ్ ఓన్లీ వన్స్ ఇన్ 1951. సో ఫస్ట్ ఎన్ఆర్సీ 1951 వచ్చింది, రెండో ఎన్ఆర్సీ లిస్ట్ రీసెంట్గా వచ్చింది. సో ఎన్ఆర్సీని అస్సాం తయారు చేసిన అంశం ఏంటి? ద ఇష్యూ ఆఫ్ అప్డేట్ అస్యూమ్డ్ ఇంపార్టెన్స్ ఇన్ అస్సాం విట్నెస్ ది లార్జ్ స్కేల్ ఇల్లీగల్ మైగ్రేషన్ ఫ్రమ్ ది ఎరెస్ట్ వెల్ ఈస్ట్ పాకిస్తాన్ ఆఫ్టర్ 1971 ఫ్రమ్ ది ప్రెజెంట్ డే బంగ్లాదేశ్. 1971 బంగ్లాదేశ్ నుంచి ఎందుకు రావడం జరిగింది? సో లిబరలేషన్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ ఫ్రమ్ పాకిస్తాన్ టుక్ ప్లేస్ ఇన్ 1971. సో అక్కడి నుంచి చాలామంది బంగ్లాదేశ్ నుంచి దగ్గర అడ్జసెంట్గా ఉన్నటువంటి అస్సాంలోకి రావడం జరిగింది. సో దిస్ లెడ్ టు ఏ 6-year లాంగ్ అస్సాం మూమెంట్ ఫ్రమ్ 1979 to 1985 ఫర్ డిపోర్టింగ్ ది లీగల్ మైగ్రెంట్స్. సో వాటి కోసం ది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ లెడ్ ద మూమెంట్ ద డిమాండెడ్ ది అప్గ్రేడింగ్ ఆర్ అప్డేటింగ్ ది ఎన్ఆర్సీ అండ్ డిపోర్టేషన్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ హూ హ్యాడ్ ఎంటర్డ్ అస్సాం 1951. సో ఇదొక చాలా ఇంపార్టెంట్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్ అంతా కలిపి 1951 తర్వాత ఎవరైతే భారతదేశంలోకి ఇల్లీగల్గా మైగ్రెంట్స్ వచ్చారో. వాట్ ఈస్ మెంట్ బై ఇల్లీగల్ మైగ్రెంట్స్? ద పీపుల్ హూ ఆర్ ఎంటరింగ్ ఇండియా వితౌట్ ఎనీ వ్యాలిడ్ ప్రూఫ్స్, వాళ్ళని మనం ఇల్లీగల్ మైగ్రెంట్స్గా చెప్తూ ఉంటాం. సో వాట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్? సో ఛాలెంజెస్ ఏంటి? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎన్ఆర్సీ? నెక్స్ట్ ఫైనల్గా మీకు వే ఫార్వర్డ్ అనేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ఆర్టికల్ మొత్తం చూసిన తర్వాత మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్లో ఉన్నటువంటి రాజ్యసభ డిబేట్ ఒకటి పంపించడం జరిగింది, దాన్ని కూడా ఒకసారి డెఫినెట్గా చూడండి. సో యూపీఎస్సీ వాళ్ళు క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అడగకుండా మేబీ దీన్ని ఒక ఎథికల్ పాయింట్ ఆఫ్లో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. బికాస్ August 31, 2019 మీరు ఎన్ఆర్సీ లిస్ట్ తీసుకున్నట్లయితే దాదాపుగా 19 లక్షల మందికి ఈ ఎన్ఆర్సీలో లిస్ట్ అంటే వాళ్ళ నేమ్స్ అనేది మెన్షన్ చేయబడలేదు, కాబట్టి వాళ్ళందరూ కూడా భారతదేశం విడిచి వెళ్ళిపోవాలా
అనే ఎథికల్ ఇష్యూస్ అనేవి మనం డీల్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ రీడ్ దిస్ అబౌట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. థ్యాంక్ యూ.